నేను చాలా ఎమోషన్లెస్ కోల్డ్ బ్లడెడ్ పర్సన్ అని చాలామంది అనుకుంటారు. కొంతమంది ఏమో అది ఊరికి నేను నటిస్తాను అనుకుంటారు. రెండిట్లో కొంత కొంత నిజం ఉంది. కానీ ఇవాళ మాత్రం డెఫినెట్లీ బికాజ్ దెర్ ఈస్ సంథింగ్. ఈ ప్లేస్, ఈ పర్టిక్యులర్ ప్లేస్ చూసుకోవడానికి కారణం ఇదే చోట. మై ఫాదర్ హెస్ ఫస్ట్ గివెన్ ఎ క్లాప్ ఫర్ మై ఫస్ట్ డెబ్యూ ఫిలిం శివ. అండ్ ఇవాళ మా మదర్ ఇవ్వటం ఆబ్వియస్లీ ఇట్ ఈస్ ఎ ఫుల్ సర్కిల్లాగా అనిపిస్తుంది నాకు. అండ్ ఒక పేరెంటల్గా మా ఫాదర్ మదర్ నాకు బర్త్ ఇస్తే నా లైఫ్కి అసలు ఎందుకు ఒకళ్ళు పుట్టాల? మనుషులు, జంతువులు, కుక్కలు, బొద్దింగలు కూడా పుడతాయి, పెరుగుతూ ఉంటాయి, చచ్చిపోతూ ఉంటాయి. కానీ ఒక పర్టిక్యులర్ థింగ్ చేయటానికి ఒక నిర్ణయం తీసుకున్నప్పుడు ఇలా అవుదామని ఒక ఉత్సాహంతో లేకపోతే ఒక ఎంతూజియాజంతో ఒక డిటర్మినేషన్ రావటానికి వచ్చినప్పుడు దానికి ఆపర్చునిటీ ఒక మనిషికి, ప్రతి మనిషికి ఒక ఆపర్చునిటీ రావాలి, అవకాశం అనేది. సో నేను ఎందుకు పుట్టడానికి పుట్టాను కానీ ఎందుకు పుట్టాను అనే ఒక ఆస్పెక్ట్ మీద నాకు జన్మనిచ్చింది అన్నపూర్ణ స్టూడియోస్. సో ఐ విల్ థింక్ ఆఫ్ దిస్ యాజ్ మై ప్రైమరీ హోమ్, మోర్ దెన్ మై హోమ్. ఈ కాంపౌండ్లో నేను తిరిగిన అన్ని సంవత్సరాలు కానీ అబ్జర్వ్ చేసి నేర్చుకున్నది కానీ ఆ గేట్వే నుంచి స్టార్ట్ చేసి తర్వాత వెంకట్ సురేంద్ర నాకు ఇచ్చిన ఒక బిలీఫ్ నా మీద ఆ రోజుల్లో ఇప్పుడంటే చాలా కామన్గా అనిపిస్తుంది. ఆ రోజుల్లో అసలు ఎక్స్పీరియన్స్ నేను అతనికి ఒక సినిమా ఇవ్వటం అనేది ఎవరు వినలేదు. సో అలాంటి ఒక ట్రస్ట్ డెవలప్ చేయడం అదొకటి మొదటి ప్రొడ్యూసర్స్గా. ఇప్పుడు నాగార్జున విషయానికి వస్తే నేను దేవుణ్ణి నమ్మను కానీ నాగార్జున నమ్ముతాను. దానికి కారణం ఏంటంటే నాగార్జున నాకు బ్రేక్ ఇచ్చాడు. నాకంటే ఎవరు, నేను మామూలు మనిషి నేను. ఆ టైంలో రామ్ గోపాల్ వర్మ అన్న వ్యక్తి శివ రిలీజ్ అయిన తర్వాత రామ్ గోపాల్ వర్మ అయ్యాడు, సినీ దర్శకుడు అయ్యాడు, టాలెంట్ ఉంది అని తెలిసింది. ఏం చేస్తాడో తెలియకుండా, ఎక్స్పీరియన్స్ ఎలా చేస్తాడో తెలియకుండా లేదా అని కేవలం నా ఇంటెన్సిటీ కానీ లేకపోతే నా ఆనెస్టీ కానీ నా డిటర్మినేషన్ స్టడీ చేసి దానికి ఉన్న విజన్లోంచి కంప్లీట్గా బ్రేక్ ఇవ్వటమే కాకుండా నాకు 100% ఫుల్ ఫ్రీడమ్ ఇచ్చి చేసిన మొలానా సినిమా ఆ రోజు అలా వచ్చింది. సో అదే ఫ్రీడమ్ కానీ అది లేకపోతే ఎవరికి ఎంత టాలెంట్ ఉన్నా ఆ చైన్ ఇవ్వకుండా అడ్డుపడినప్పుడు అదే సినిమా అదేలాగా సినిమా వస్తుందా లేదా అని అఫ్కోర్స్ ఎవ్రీ ఇండస్ట్రీలో ఉన్న ప్రతి ఒక్కరికి ఆస్పెక్ట్స్ తెలుసు. ఇంకా పోతే ఇప్పుడు ఒక అంటే సినిమా అనేది ఒక కథ. ఆ కథలోంచి దాన్ని తీసిన విధానం, స్క్రీన్ ప్లే అవ్వచ్చు, పర్ఫార్మెన్స్ అవ్వచ్చు, వేరియస్ ఆస్పెక్ట్స్ వాటిని అన్ని కలిసినప్పుడు ఎలా వస్తుంది అనేది దాని ఫైనల్ ఎఫెక్ట్ ఉంటుంది. ఆ ఫైనల్ ఎఫెక్ట్ రావటానికి చాలామంది వెనకాల టీమ్ కానీ రకరకాల వాళ్ళ కృషి ఉంటుంది. వాళ్ళందరి మాటలు వింటే మీకు కన్విక్షన్ ఉందా లేదా అని ఒక డౌట్ వస్తుంది. ఎవరిని వినకపోతే తలతెక్క ఎవడు వినడు, ఎవడి మాట వినడు అనిపిస్తుంది. సో రెండింటిలోని ప్రోస్ అండ్ కాన్స్ ఉంటాయి నా ఎక్స్పీరియన్స్ మళ్ళీ తెలిసింది నాకు. సో నాకు ఇన్ని సంవత్సరాల తర్వాత సడన్గా నేను ఒక కథ అనుకుని నాగార్జున దగ్గరికి వచ్చి చెప్పి నాగార్జున రియాక్ట్ అయిన విధానంలో మళ్ళీ తను
నెక్స్ట్ డే ఒక మాట ఎక్కడో ప్రెస్లో అనటం విన్నా నేను. మళ్ళీ పాత రామ్ గోపాల్ వర్మ కనిపించాడు కథ చెప్పినప్పుడు. అదే ఇంటెన్సిటీ, అదే ఒక నావెల్టీ అవ్వచ్చు, సీన్స్ అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు. అందుకని ఇందాక చెప్పి నాగార్జున ఎక్కువ నమ్ముతానన్న దాని మీద, నాగార్జున రియాక్షన్ మీద నుంచి నాకు ఇంకా ఎక్కువ వచ్చింది కాన్ఫిడెన్స్ యాక్చువల్గా. ఎందుకంటే నాకు మీరు ఎక్కడికి వెళ్ళినా ఫైనల్గా చివరికి తల్లి దగ్గరికి వస్తారు. ద ఫస్ట్ పాయింట్ ఈజ్ దట్. సో ఇకపోతే ద లాస్ట్ థింగ్ ఐ వాంట్ టు సే ఇస్, నేను గత కొన్ని సంవత్సరాలుగా రామ్ గోపాల్కి మైండ్ దూపింది, జ్యూస్ అయిపోయింది అని అందరూ అన్నారు. దాంట్లో మైండ్ దొబ్బిన మాట మాత్రం నిజం, కానీ జ్యూస్ అయిపోయిందా లేదా అన్నది ఈ సినిమా తర్వాత చూస్తారు.